ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈశాన్యంలో రోలు ఏర్పాటు చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశానికి సంబంధించి ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఈశాన్యంలో రోలు, దాదాపుగా కూడా ఎవరు ఈశాన్యంలో రోలు ఏర్పాటు చేయరు. అయితే మనకు తెలిసి తెలియక ఏర్పాటు చేసినప్పటికీ ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు కావచ్చు, లేదంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఇంటికి వచ్చినటువంటి క్రమంలో ఎవరైనా అబ్జర్వ్ చేస్తే మాత్రం వెంటనే మార్పిస్తారు. చిన్న చిన్న రోళ్ళన్నీ దాదాపుగా కూడా మనకి వంటగదిలోనే ఉండడం జరుగుతుంది. కొద్దిగా పెద్ద సైజు రోళ్ళు మనకి ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద రోళ్ళు ఉండడం అనేది జరిగేది. అయితే అవి ఇంటి బయట ఈశాన్యంలో కావచ్చు, ఆగ్నేయంలో కావచ్చు, వాయువ్యంలో కావచ్చు, నైరుతిలో కావచ్చు, ఆ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ బట్టి ఉన్నటువంటి సెట్ బ్యాక్ని బట్టి ఏర్పాటు చేస్తూ ఉండేవాళ్ళు. ఇవాళ మనకి అవన్నీ కూడా కనుమరుగైపోయాయి, అవి అంతగా కూడా లేవు. పల్లెటూర్లలో మాత్రం ఇంటి బయట ఆరు బయట ఉంటూ ఉంటుంటాయి. పండగలకి పబ్బాలకి దాదాపు కూడా పిండి వంటలు చేసుకునేటువంటి వాటికి సంబంధించి ఆ రోళ్ళు అందరూ కూడా యూజ్ చేస్తూ ఉంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనకు అంత పెద్ద రోల్ అయితే కాదు, కానీ ఈ రోల్ వచ్చేసి చిన్నదే. కానీ కన్వీనియన్స్ కోసం ఏం చేశారంటే రోల్ ఎత్తుగా ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ అంతా కూడా అందరికీ నీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడం, మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉండడం, ఇటువంటి సందర్భాల వల్ల ఎత్తుగా ఉంటే కన్వీనియంట్ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ విధంగా ఎత్తుగా ఒక దిమ్మె ఏర్పాటు చేసి ఆ దిమ్మె మీద రోల్ ఏర్పాటు చేయించడం జరిగింది. యాక్చువల్గా ఇది వచ్చేసి దక్షిణ ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌస్. ఈశాన్యంలో కరెక్ట్గా వాళ్ళు ఈ రోల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డిగ్రీలో చెక్ చేసినప్పటికీ, ఎలా చెక్ చేసినప్పటికీ కూడాను, మామూలుగా చెక్ చేసినప్పటికీ కూడాను ఈశాన్యంలోనే ఈ రోల్ ఉండడం జరిగింది. ఈ హౌస్కు సంబంధించిన విజిటింగ్ ఏం మనం చేయలేదు. రెగ్యులర్గా నేను హౌస్ ప్లాన్స్ ఇచ్చేటువంటి బిల్డర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ హౌస్కు సంబంధించినటువంటి ఇంటీరియర్ వర్క్ ఒప్పుకోవడం జరిగింది. నేను ఆ బిల్డరు హౌస్ ప్లాన్కి సంబంధించి ఒక మార్కింగ్కి వెళ్ళేటువంటి సందర్భంలో ఈ హౌస్కు సంబంధించి ఇంటీరియర్ వర్క్ ఎంతవరకు అయిందని చెప్పేసి చూసి, పని వాళ్ళనే ఇంకేమైనా ఎక్స్ట్రా అవసరం అవుతుందని చెప్పేసి సెట్ చేయడం కోసం వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళినటువంటి క్రమంలో నేను కూడా హౌస్కి లోపలికి వెళ్ళేసేసి ఇంటీరియర్ అంతా ఎలా ఉంది, డిజైన్స్ ఎలా ఉన్నాయి, స్ట్రక్చరల్గా ఎటువంటి కన్స్ట్రక్షన్ తీసుకున్నారు, ప్లాన్ జనరల్గా దక్షిణం ఫేసింగ్ కాబట్టి ప్లాన్ ఏ విధంగా తీసుకున్నారు, ఏమైనా చేంజెస్ ఉన్నాయా, మంచిగా తీసుకున్నారా లేదనేటువంటి అన్ని కూడా పాయింట్స్ కొద్దిగా మనం నోటీస్ చేయడం కోసం వెళ్ళడం జరిగింది. అయితే వెళ్ళినటువంటి సందర్భంలో అంతా ఓకే, అంతా బాగానే ఉంది. వాయువులో కిచెన్ తీసుకున్నారు, నైరుతిలో బెడ్రూమ్ తీసుకున్నారు, ఉత్తర మధ్య భాగంలో పూజ అంతా కూడా బాగానే ఉంది, దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేశారంటే వాయువ్యంలో కిచెన్ చిన్నగా వచ్చింది. సైట్ బాగా ఉన్నప్పటికీ కూడాను, దగ్గర దగ్గర 3.5 సెంట్లు ఉన్నప్పటికీ కూడాను ఆ ప్లాన్ ఇచ్చేటువంటి సిద్ధాంతి గారికి మరి అనుభవం లేకనో ఏమో మరి తెలియదు, కానీ రూమ్స్ అన్ని కూడా చిన్న చిన్న ఇచ్చారు, హాల్ ఒక్కటి పెద్ద ఇచ్చారు, వంటగది చిన్నది వచ్చింది, మాస్టర్ బెడ్రూమ్ చిన్నది వచ్చింది, బాత్రూమ్స్ చిన్నవి వచ్చాయి, అంతా కూడా చాలా ఇన్కన్వీనియంట్గా ఉంది. ఒక హాల్ ఒక్కటి పెద్దగా ఇచ్చుకుంటే ఉపయోగం లేదు. ఇప్పుడు కూడా అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేలాగా మన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ఉండేలాగా చూసుకోవాలి. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఎవరు సజెషన్ తీసుకోకుండా ఇంటి ఓనర్స్ ఇక్కడ రోల్ ఒకటి ఏర్పాటు చేయించుకున్నారు. తర్వాత వాయువ్యం కిచెన్ వచ్చింది వల్ల, అందువల్ల చిన్న రూమ్ రావడం వల్ల ఏం చేశారంటే ఇక్కడ రోలు, తర్వాత ఈశాన్యంలో యూటిలిటీ లాగా ఉంటుంది, అక్కడ తోముకున్నటువంటి అంట్లు అవన్నీ పెట్టుకోవడం కోసం డోర్కి రైట్ సైడ్లో ఒక పెద్ద ప్లాట్ఫామ్ కట్టారు, ఉత్తరం కూడా కానుకొని. ఇవన్నీ చేసిన మొదలు అక్కడి నుంచి కూడా స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ ఫినిషింగ్ స్లో అవుతూ వచ్చింది. అయితే జనరల్గా ఈశాన్యంలో ఉండేటువంటి పెద్ద పెద్ద రోడ్లు వల్ల ఏమవుతుంది అంటే చిన్న చిన్న రోడ్లు అయితే ఓకే పర్వాలేదు, అది మనం ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. కానీ పెద్ద పెద్ద రోడ్లు మనం ఒక్కసారి అక్కడ సెట్ చేస్తే ఆ ప్లేస్ని మనం మార్చలేము, చాలా కష్టంగా ఉంటుంది. ఇలాగ ఫిజికల్గా స్ట్రక్చర్లో ఏర్పాటు చేసుకున్నా కూడా మనకు కష్టం వస్తుంది. ఇంటి యజమానికి నెర్వస్ సిస్టమ్కి సంబంధించినటువంటి ప్రాబ్లం, పిల్లలకి రెగ్యులర్గా హెల్త్ ఇష్యూస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఆర్థికంగా కూడా ఎక్కువగా ఇబ్బందులు ఉండేటువంటి సిచ్యువేషను, సంతాన లేమికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఎక్కువగా మనం ఇప్పుడు దాకా నోటీస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్. ఆల్రెడీ ప్రీవియస్గా కూడా నేను ఒక 2 వీడియోల్లో ఈ అన్ని అంశాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
పాత మనకి ఒక 20-30 సంవత్సరాల క్రితం ఉండేటువంటి రోడ్లు ఆ హౌసెస్ లో ఉన్నటువంటి సందర్భంలో అవి కూడా నేను మీకు ఇలాగనే ఫొటోస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఈ హౌస్ కు వచ్చేసరికి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి హౌస్ కూడా ఈ స్ట్రక్చర్ అనేది ఎఫెక్ట్ చేయడం జరిగింది. ఈ రోడ్లు కావచ్చు, తర్వాత ఈ డోర్ కి రైట్ సైడ్ ఈశాన్యం నుంచి ఉత్తర మధ్య భాగం వరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్లాట్ఫామ్ కావచ్చు, ఎక్కువగా కూడా ఆర్థికంగా ఈ స్ట్రక్చర్ కి సంబంధించినటువంటి ఇబ్బందులు గురి చేసింది. తర్వాత వర్క్ చేసేటువంటి వర్కర్స్ కూడా ఒప్పుకొని పని ఒప్పుకొని డబ్బులు తీసుకొని వర్క్ సకాలంలో వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఇట్లాంటివి చాలా జరిగినటువంటి సిచ్యువేషన్, లేదంటే వాళ్ళకి ఇంటి యజమానికి వర్క్ నచ్చక దాన్ని మళ్ళీ ఒకటికి 2 సార్లు చెప్పడం, ఇలాగ ఎక్కువగా మనీ అంతా కూడా చాలా వేస్ట్ అయిపోయింది. 2.5 సంవత్సరాల నుంచి ఇల్లు దగ్గర 2.5 సంవత్సరాల నుంచి ఇల్లు కంప్లీట్ అవ్వలేదు, ఇంతవరకు గృహప్రవేశం చేయలేదు. ఇవన్నిటిని కూడా నేను బిల్డర్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇంటి యజమాని కూడా లేరు అప్పుడు ఆ టైంలో, కానీ ఇవన్నీ కూడా పరిస్థితులు ఆ బిల్డర్కి ఆల్రెడీ తెలుసు కాబట్టి వాటిని నాతో డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు కూడా ఈశాన్యంలో దాదాపుగా కూడా మనం రోల్ కావచ్చు, పెద్ద పెద్ద ఫిజికల్ స్ట్రక్చర్స్ కావచ్చు, ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయకూడదు. తద్వారా ఫైనాన్షియల్గా, హెల్త్ పరంగా అన్ని రకాలుగా కూడా మనం ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.